ఓకే మెయిన్గా అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత పర్టికులర్గా డైట్ ఏమైనా ఉంటుందా ఆల్రెడీ టెన్ సిట్టింగ్స్ ఉంటాయని మీరు చెప్పారు అంటే సిట్టింగ్ సిట్టింగ్కి ఏమైనా మార్పు ఉంటుందా ఎస్ డెఫినెట్గా అండి డైట్ ప్లేస్ రోల్ డెఫినెట్ గా మనం ఏ ట్రీట్మెంట్ చేసుకున్నా కానీ హెయిర్ ఫాల్ గానీ పీఆర్పి చేయించుకున్నా కానీ హెచ్ఎఫ్టి చేయించుకున్నా కానీ హెయిట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నా కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏది చేసుకున్నా కానీ డైట్ అనేది చాలా నీట్గా తీసుకోవాల్సి ఉంటుందండి ఎప్పుడైతే మనము మినరల్స్ అండ్ వైటమిన్స్ లో ఉన్న ఫుడ్ తీసుకుంటా ఉంటామో అప్పుడే మనకి చాలా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయండి ఎప్పుడైతే మనం ఇప్పుడే పిఆర్పి ట్రీట్మెంట్ కానీ ఏ ట్రీట్మెంట్ అయినా మేము సజెస్ట్ చేసే ముందు పేషెంట్కి డైట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఎట్లాంటి డైటు మల్టీవైటమిన్ టాబ్లెట్స్ ఇ ఇవ్వటంతో పాటు మినరల్స్ అండ్ వైటమిన్స్ చాలా ఎక్కువగా ఉండే ముఖ్యంగా ఈ విటమిన్ ఈ విటమిన్ ఏ ఎక్కువగా ఉండే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ని కానీ ఎక్కువ సజెస్ట్ చేస్తాము అట్లానే సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటాము ఎందుకంటే మనం తీసుకునే మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ కన్నా న్యాచురల్గా వెజిటేబుల్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ ఫ్రూడ్లో కానీ వచ్చే మ మినరల్స్ విటమిన్స్ చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి బాడీ కూడా చాలా బాగా రిసార్బ్ చేసుకుంటాయి సో ఎప్పుడైనా ఇట్లాంటి ట్రీట్మెంట్ పీఆర్పి ట్రీట్మెంట్ సజెస్ట్ చేసినప్పుడు కానీ లేదంటే హెయిట్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేసినప్పుడు కానీ మినరల్స్ అండ్ వైటమిన్స్ ఎక్కువగా ఉండే లీఫీ వెజిటేబుల్స్ కానీ ఎగ్ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువ సజెస్ట్ చేయడం జరుగుతుందండి అండ్ అట్ ద సేమ్ టైం పేషెంట్ ఎంతకాలం అయితే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటారో మీరు అడిగినట్టు మేడం ఎంతకాలం అయితే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటారో అంతకాలము దాని తర్వాత కూడా ఈ మినరల్స్ అండ్ విటమిన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోమని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తామండి